తగల పెట్టండి సార్ నిరంజన్ గారు ఎగివాల మ్యాచ్ అయితే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ లెక్క సాగలే జెడ్డు వర్సెస్ ఆర్సీబీ లెక్కనే సాగింది మొత్తం నా వైపే నడిచింది ఆ బాట అయితే పొట్టు పొట్టు కొట్టిన ఎగివాల అయితే ఈ జెడ్డు లడ్డూలు తిని వస్తే ఎట్లా కొడతారో ఇక మీకు తెలుసు ఒక్కటే ఓవర్లో 36 రన్నులు కొట్టిన ఇక గదిగాక ఇక బాల్తో కూడా 3 వికెట్లు పీకినా ఒక రన్అట్ చేసిన చెప్పినాక ఆట మొత్తం నా వైపే సాగింది మధ్యలో మా తాయిర తాతయ్య కూడా జరంత చేసిండు అనుకో గది వేరే ముచ్చట ఇక ఈ జెడ్డు ఆడితే ఆపోజిషన్స్కి జెడ్డు గారాల్సిందే గట్లయింది అబ్బా గీయాల ముచ్చట అయితే ఇక మా తాయిర తాతయ్య అయితే ఒక వికెట్ పీకంగానే ఎక్కడ ఉరుకుతాడేమో అనుకొని పోయి బిరుగ్గా పట్టుకొని అనగబట్టిన ఇక రెండో వికెట్ పీకిండు ఇక అతను నా వల్ల కాలే ఇక ఆయన స్టేడియం మొత్తం ఒకసారి అంతా రౌండ్ వేసుకొని ఇక ఊరికైతే వచ్చిండు అబ్బా ఇక అట్లా అయిపోయింది ఇక మ్యాచ్ అయితే ఇక మేమైతే గెలిచినాం అబ్బా మస్తు అంటే మస్తు సంతోషంగా అనిపిస్తుంది ఇక అది మళ్ళీ మేమైతే టేబుల్ టాపర్స్ అయినాం ఇక గిట్లనే ఆడి ఈ సీజన్లో అయితే కప్పు కూడా కొట్టేస్తాం అబ్బా ఇక విజిల్ వేసుకుంటే ఇక ఈ రోజైతే ఇక సంబరంగా గడిపేస్తాం సరే ఇక పోయి వస్తా